ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము 4వచనము. దేవుని స్వరము మధురమైనది. దేవుడు మాట్లాడగా ఆయన స్వరం విని ఆయన కొరకు నిలువబడి గొప్ప కార్యాలు చేసిన భక్తుల గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను ప్రాణాధారంగా పెట్టుకున్న సౌలును మార్చింది ప్రభు యొక్క ప్రేమ కలిగిన స్వరమే. తర్వాత ప్రభు కోసము శ్రమలు అనుభవించి ప్రభు కోసము పౌలు జీవించాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని పౌలు తన పత్రికలో రాశాడు. ఏలియా దేవుని కోసం రోషం కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల తను కూడా బలహీనుడయ్యి, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థించాడు. అయితే ప్రభు యొక్క మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు స్వరం చేత బలపరచబడ్డాడు. మన జీవితాలు కూడా అనేకమైనవి బలహీనపరిచే పరిస్థితులు అనగా అవి శారీరక సంబంధమైనవే కావచ్చు, లేక ఆత్మీయంగా కృంగిపోయేవి కావచ్చు. వీటన్నిటిలో మనల్ని బలపరిచేది, మనల్ని నడిపించేది ప్రభు యొక్క కరుణ కలిగిన స్వరమే. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఆమేన్.